సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సులు ప్రారంభమవుతుండటంతో గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లకు ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నుండి ప్రజలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటుందన్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రజా ప్రయాణాల అవసరాల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నారని, యాజమాన్యానికి కార్మికులు డ్రైవర్లు కండక్టర్లకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, బాలమణి, మార్కంటి కనకయ్య, గుంటూకు రాజు, నాయకులు మాదాసు శ్రీనివాస్, నవాజ్ మీరా, తుమా నరసింహులు, గంగిశెట్టి రవి, తోట శ్రీను, హనుమంతరెడ్డి, అహ్మద్ స్వామిచారి, పాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారి సమక్షంలో మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు నుంచి ఆర్టీసీని ప్రజలలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. మరి లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీని నడపాల్సిన పరిస్థితి, ఎందుకంటే దాదాపుగా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కరోనాని కట్టడి చేస్తూ, అంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ లేకపోతే వాళ్ళ యాజమాన్యం కానీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడికక్కడ అవేర్నెస్ తీసుకొస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజర్ కూడా మెయింటైన్ చేస్తూ ప్రజలకి ఇబ్బందులు కలగకుండా మరి వైరస్ని కట్టడి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది.